పేద ప్రజలు వసూలు పెట్టాలనుకుంటున్నారు. ఏది తీసినా ఒకటే, ఏదైనా ఒకటే అన్న తగ్గిడని స్వామి లేదు లేదు అయిపోయింది అయిపోయిందని చెప్పండి అయిపోయిందని చెప్పండి అయిపోయింది అయిపోయింది
nice one, sir. Very nice one, sir. అలా కిషోర్ గారు ఎక్కడ ఉన్నారు? కిషోర్ అటే కూర్చోండి పిల్లరా. చూడండి సార్, అందరూ అటు ఇటు కదలకుండా. జయవాసుని గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం 159వ సంవత్సరం దసరా నవరాత్రులు జరుపుకుంటుంది. 151వ సుమారు 10 సంవత్సరం క్రితం అమ్మవారు నిజరూప దర్శనం ఇచ్చింది. అప్పటి నుంచి అమ్మవారి వైభవం బ్రహ్మాండంగా ఉంది. అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ ఉంది. అలాగే మా కమిటీ సుమారు 17 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇప్పటికి చాలా నిర్మూలన చేయడం అయింది. గ్రానైట్ తోటి, అద్దాల మండపంతో, బంగారు కిరీటంతోటి, 3 అంతస్తుల బిల్డింగ్ తోటి, భక్తుల సహాయ సహకారంతో ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే 159వ దసరా నవరాత్రులు అక్టోబర్ 7వ తారీఖున ప్రారంభిస్తున్నాము. అమ్మవారి దయవల్ల, భక్తుల సహాయ సహకారం వలన ప్రతిరోజు 9 రోజులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించి శానిటైజర్, మాస్క్, దూరం పాటించి జాగ్రత్తగా చేయదలిచాము. కాబట్టి భక్తులు కూడా దీనికి సహాయ సహకారాలు అందించాలి. అలాగే 14వ తారీఖు ఉదయం అన్నదానం కూడా జరిగింది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు శాశ్వత పూజల వారికి, భక్తులకి కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే 15వ తారీఖున సెమీ పూజ, జమ్మ పూజ జరిగింది. ఈ 9 రోజులు కూడా భక్తులు మన కరోనా పూర్తిగా విడిపోవాలని, అందరూ సస్యశ్యామలంగా ఉండాలని, దేశం, రాష్ట్రం, మనం, మన ప్రభుత్వం, మన ప్రజలు అందరూ బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ గుంటూరు నగర ప్రజలకి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపను ప్రాప్తులు కావాలని కోరుతున్నాము. భక్తుల సహాయ సహకారంతో ఇంకా కొద్దిగా రీమోడల్ కూడా చేయ 10% చేయాల్సి ఉంది. అయిన తర్వాత భారీ ఎత్తున కరోనా పోయిన తర్వాత మా భక్తులకి, మా దాతలకు కూడా సన్మాన కార్యక్రమం కూడా చేయాలని కోరుకుంటున్నాము. మా కమిటీ కూడా అలాగే నిర్ణయించింది. కాబట్టి ఈ దసరా నవరాత్రులు భక్తులందరూ ఉదయం సాయంత్రం 2 కోట్ల కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి దర్శించాలని కోరుతున్నాము. జయవాసవి. వచ్చేసాక అయిపోయింది స్వామి, అయిపోయింది.
देवस्थान गंडमगीडी गुंटूर अम्मवारी विग्रह इवे अड़ो वेलवे अम्मवारी अमर्चा गोड़ मीद अष्टलक्ष्मी विग्रह अमर्चा राति कट्टुबडि तो जरिगिनदि भक्त अंदर वी दर्शन को तुम रोज अम्मवारी की तिरुमल तिरुपति देवस्थान ब्रह्मोत्सव जरिगे पूलदंडल पूल अलंकार अम्मवारी की तुम रोज समकूर्चुकुन्ना तपन सी दर्शन तीर्थ प्रसाद को जय वासवि अंदर इट पटक इला हईलटे तिरुमल तिरुपति देवस्थान वार परमेश्वरी अम्मवारी देव
గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న అతి పురాతనమైన ప్రప్రథమ 159 సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది। ఆర్యవైశ్య ప్రముఖులు ఈ దేవాలయాన్ని గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటిగా ప్రతిష్ఠ జరిగింది। సుమారు 10 సంవత్సరాల క్రితం అమ్మవారు నిజ రూప దర్శనం ఇవ్వడం జరిగింది। అప్పటి నుంచి అమ్మవారి వైభవం అత్యంతంగా ఉంది। ప్రతి 11 వారాలకి కన్యలు ఇక్కడ పూజ చేసుకుంటే కళ్యాణం జరుగుతని అలాగే దసరా నవరాత్రుల్లో ఇక్కడ ఈ సంవత్సరం సర్వీస్ చేసిన కన్యలకు వచ్చే సంవత్సరానికి అలా వివాహం జరిగింది। అలాగే ఆ తర్వాత సంవత్సరం పిల్లలు పుడతారని చెప్పి ప్రగాఢ నమ్మకం అందువల్ల ఇక్కడ కన్యల చేత కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి। 11 వారాలు ఇక్కడ ఎవరైతే కుంకుమ పూజలు చేస్తారో వాళ్ళకి గ్యారంటీగా పెళ్లి జరిగింది। మంచి సంబంధాలు కుదురుతుంది చెప్పి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి భక్తుల ప్రగాఢ సంకల్పం। అలాగే అమ్మవారి దేవాలయాన్ని 23 కోట్ల రూపాయల తోటి అభివృద్ధి చేయడం జరిగింది। 300 బిల్డింగ్ గ్రానైట్ రాళ్ళు అద్దాల మండపం రాతి కట్టుబడి అష్టలక్ష్మి దేవులు 21 అడుగుల అమ్మవారి విగ్రహం స్ట్రాంగ్ రూమ్ కెమెరాలు అత్యద్భుతంగా తీర్చిదిద్దాము। ఈ సంవత్సరం స్పెషల్గా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి ఎవరైతే అలంకారం చేస్తారో వారిచే ఈ 9 రోజులు కూడా అలంకారం చేయించడం జరుగుతుంది। బ్రహ్మాండంలో ఎలా ఉంటుందో అలాగా చాలా అత్యద్భుతంగా చేయ కమిటీ వారు నిర్ణయించాము। భక్తుల సహాయ సహకారంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి భక్తులు కుటుంబ సమేతంగా ఉదయం సాయంత్రం అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాను। జయవాసవి 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 మంత్రి గారు మీరు మాట్లాడతారా మాట్లాడండి సార్ మాట్లాడండి శ్రీనివాసు లైవ్ కాబట్టి మీ వాళ్ళు పంచు చేయాలి పంచు చేయవద్దు కానీ మీరు అండి మాట్లాడండి దాన్ని అసలు ఆయనే మాట్లాడాలి। జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర మాత్రే నమః। బ్రహ్మదేవే సర్వధా విశ్వాయితానుగ్రహే శుభప్రదే శుభాయితానుగ్రహే వాసవి అనుగ్రహ ప్రసాద సిచ్చద్ధం। జై వాసవి। గుంటూరు పట్టణంలో వేసేటి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవీ శవన్ నవరాత్రి మహోత్సవ కార్యక్రమం ఈ నెల 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నవరాత్రి మహోత్సవ ప్రారంభంగానుంది। పూర్వ వైభవంగా గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారు ఈ యొక్క విశేషమైన ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా పూర్వంలో పిలువబడింది। అదేవిధంగా మన యొక్క ఈ యొక్క దేవాలయంలో గత 15 సంవత్సరాలుగా అమ్మవారి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అదేవిధంగా నవరాత్రి కార్యక్రమాల్లో అమ్మవారికి విశేషంగా సంబంధించిన ఆలయ మహోత్సవ కార్యక్రమాల్లో కానీ అనేక విశేషంగా అమ్మవారు మాకు దర్శనం ఇవ్వడం జరిగింది। అదేవిధంగా అమ్మవారి యొక్క విశిష్ట కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల్లో ఏవైతే పూజా కార్యక్రమాలు తమ యొక్క భక్తుల కోరికలు అమ్మవారు నెరవేర్చడం జరుగుతోంది। అదేవిధంగా నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో వివిధ రకాల అలంకారాల్లో భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంగా మొదటి రోజు అమ్మవారికి ప్రప్రదంగా ఉదయాన్నే సుప్రభాత సేవ అలాగే అమ్మవారికి అభిషేకము తదుపరి కలశ స్థాపన మొదటి రోజుగా అమ్మవారికి గజలక్ష్మి అలంకారంతో ప్రారంభమయ్యి చివరి రోజు విజయదశమి రోజునాడు అమ్మవారికి విశేషంగా శ్రీచక్రార్చన కార్యక్రమం అలాగే సాయంకాలం సెమీ పూజ అదేవిధంగా ఈ నవరాత్రి మహోత్సవం ముగింపుకుని అమ్మవారు గ్రామోత్సవ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది। అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా అమ్మవారి ప్రతిరోజు అమ్మవారి రూపాన్ని దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। జై వాసవి। శ్రీ వాసవి కనికాపరేశ్వర వారికి జై। గత 14 సంవత్సరాల నుంచి అమ్మవారి పాదసేవకులుగా చేస్తుంటూ అమ్మవారిని మనం ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది। ప్రతి వాళ్ళకి ప్రతి అమ్మవారు ప్రతి అందరినీ దీవిస్తూ ఏది కావాలంటే అది చేస్తూ ఉంటుంది। ఎగ్జాంపుల్ మా అమ్మాయికి సరిగ్గా ఒంట్లో బాగోదు అయితే ఆ అమ్మాయికి
ప్రతి సంవత్సరం దీపారాధనలతో ఊరేగింపు చేస్తారు లాస్ట్ రోజున అమ్మవారికి. ఆ రోజు నుంచి 14 సంవత్సరాలు అమ్మవారికి సేవ చేస్తూ వచ్చింది. ఆ అమ్మాయికి బాగా ఉంది, హెల్త్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎవరికి ఏది కావాలంటే అది చేస్తుంది ఆ తల్లి. మనం ఏదనుకుంటే అది చేస్తుంది. నవరాత్రుల్లో కాదు, వీడి రోజులు కూడా ఆ అమ్మ మనం ఏదనుకుంటే అది చేస్తుంది. ఆ తల్లి దొరపడి అందరినీ మంచి పద్ధతులతో వస్తుంది, చేస్తుంది, సేవలు చేస్తుంది ఆ తల్లి. మనం ఏదనుకుంటే అది చేస్తుంది. మనం ఏదనుకుంటే నాకు ఈరోజు వ్యాపారాలు కావాలంటే వ్యాపారం, పెళ్ళి కావాలనుకున్న వాళ్ళు పెళ్ళి, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఆరోగ్యం కూడా సరిగ్గా ఇస్తుంది ఆ తల్లి. ఆ తల్లి కొలువై ఉంది, అందరికీ అన్నీ ఇస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తుంది, వ్యాపారం లేని వాళ్ళకి వ్యాపారం ఇస్తుంది, ప్రతి ఒక్కరికి దారి చూపిస్తుంది ఆ తల్లి. శ్రీ వాసవి కన్యజాపరేశ అమ్మవారు దేవీ నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారు సేవించుకుంటే తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి ప్రదక్షిణాలు చేసే వాళ్ళు చేస్తుంటారు. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. ఆ 9 రోజులు అమ్మవారికి సేవిస్తుంది. అందుకని జయ వాసవి, జయ జయ వాసవి, వాసవి కన్యజాపరేశ అమ్మవారికి. మాట్లాడన్నా చేతులు కవర్ చేయండి అందరికీ.